వెంకటగిరి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. వైసీపీ నుంచి బహిష్కరణకు గురై ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యతిరేక గళం వినిపిస్తూ వస్తూ ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల ఆత్మకూరు పర్యటనలో భారీ స్థాయిలో జగన్పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో శుక్రవారం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ఆనం హైదరాబాదులో భేటీ అయ్యారు. ఆనం పార్టీలో చేరేందుకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో నెల్లూరు సంతపేటలోని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసానికి శనివారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు వెళ్లారు. ఈ సందర్భంగా వారికి ఆనం సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం పలు రాజకీయ కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. లోకేష్ యువగలం పాదయాత్ర నెల్లూరు జిల్లాకు త్వరలో రానున్న నేపథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గ బాధ్యతలను ఆనం రామనారాయణ రెడ్డికి అప్పగించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న లోకేష్ యువగలం పాదయాత్ర జిల్లాలో పూర్తయిన అనంతరం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఏదేమైనా ఆనం నివాసంలో జరిగిన రాజకీయ సుదీర్ఘ చర్చ జిల్లా రాజకీయాలపై తీవ్ర పరిణామాలకు దారితీయనున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఆనం రామనారాయణ రెడ్డిని కలిసిన వారిలో టీడీపీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, నెల్లూరు ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బీసీ జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకులు బుల్లెట్ రమణ, కోటంరెడ్డి గిరిధర్రెడ్డితో పాటు ఆత్మకూరు నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా. ఆహ్వానము: నూతనంగా పునర్నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట, మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు, హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట, 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ, 12:00 శాంతి కళ్యాణోత్సవము, 12:30 అన్నదాన కార్యక్రమం, 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి.